బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు విధానాలు ఒకటేనని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీ నిధులు దారి మళ్లితే బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోదండరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి బీజేపీలో ఈటల అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈటల బీజేపీలో జరగటం లేదని కోదండరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ విడివిడిగా ఉన్నాయా, నిజంగానే సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాయా, లేకపోతే ప్రజల క్షేమము సంక్షేమము పాలసీల మీద విభేదించి మాట్లాడుతున్నారా అని అంటే మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఉదాహరణకి అతి కీలకమైన అంశాలలో కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కీలకమైన అంశాలలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పార్లమెంటు లోపల కానీ బయట కానీ నిలబడ్డాయి. ఈరోజు మాట్లాడుతున్నారే మీరు, ఆ మూడు నల్ల చట్టాల విషయంలో వచ్చినప్పుడు మీ స్టాండు మీ విధానము పార్లమెంటులో చెప్పాలి. పార్లమెంటులో చెప్పకుండా అప్పుడప్పుడు మాట వరుసకు ఏదో నిందించినట్టుగా మాట్లాడడం తప్పిస్తే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి అప్కే బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం వచ్చినాక కొద్దిగా ఏదో ఇంకో కొద్దిగా వేడిగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నేను ఒకటేమో ఈటల రాజేందర్ గారు అక్కడ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులలో ఉన్నాడు అనేది ఒక మాట. అయితే రేపు కనుక ఇవి నిజంగా అట్లాంటి వాళ్లకు వీళ్ళిద్దరూ ఒకటే అనే విషయం తెలిసిన తర్వాత ఏమిటి, వీళ్ళిద్దరూ చివరికి మిగిలితే ఇద్దరు ఒకటే అనేది స్పష్టంగా విధానాలలో కనిపిస్తుంది.